గ్రహదేవాయ నమః. సంపూర్ణంగా కూడా నా ఆరాధ్య దైవం ఈ కలియుగంలో కలిగేశ్వరుడే శ్రేష్ఠుడు, శ్రేష్ఠుడే కలిగేశ్వరుడైనటువంటి ఆ కలియుగ నాథుడైన ఆ శని భగవాను గురించి ఒక కథలో మనం మనస్ఫూర్తిగా కూడా ప్రార్థన చేసుకున్నాం. నీలవర్ణ మేఘ శ్యామ రూపాయ, నీలవర్ణ మేఘ శ్యామ రూపాయ సర్వకార్య ప్రధాతాయ సర్వ ఆయుష్యు విధాతాయ సంపూర్ణ కార్యార్థ శరణం సంశనేశ్వరాయ సంశనేశ్వరాయ. నా సర్వభక్తులు కూడాను శని భగవాన్ గురించి ఈరోజు ఎందుకు ఇట్లా చెప్పానంటే, సంపూర్ణంగా 10వ తారీఖు 4వ నెల 2021 శనివారము చతుర్దశి సంపూర్ణంగా ఉంది. ఈ యొక్క శనివారం రోజు పూర్వభాద్ర నక్షత్రం ఉదయం 7:30 ఉండి తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రం రావడం జరుగుతుంది. వర్జం సాయంత్రం 5:10 నుంచి 7:10 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 7:30 వరకే ఉంది. అలాగే రాహుకాలము 9:00 నుంచి 10:30 వరకు ఉంటుంది. అలాగే మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు కూడాను యమగండం ఉంటుంది. తర్వాత గుడికి కాలం ఉదయం 6:00 నుంచి 7:30 వరకు ఉంటుంది. ఇక మిగతా అన్ని విషయాన్ని ఒకదనం పరిశీలించిన తర్వాత ఈ ద్వాదశ రాసులైనటువంటి సరువులకు కూడాను శుభం జరిగేదానికి దినఫలములుగా ప్రతిరోజు ఏ రోజుకు ఆ రోజు గ్రాస్థితులు పరిశీలించి వారాన్ని తిది వార నక్షత్ర యోగ కన్నములు రావుకాలం యమగండం గుళికాలం వజ్రం దుర్ముహూర్తం వీటన్నిటినీ కూడాను అనుసరించి ఈ శనివారం రోజు మా సర్వభక్తులు వారి యొక్క సంపూర్ణ స్థితిలో శుభం జరిగేదానికి ఎలా ఉందో వివరించుతాను, దానికి పరిహారాలు చెప్తాను, ఒక్కొక్క రాశికి ఒక్కొక్క పరిహారాన్ని. దాని భక్తి శ్రద్ధ విశ్వాసంతో ఆత్మీయతను పాటించండి. సర్వం శుభం జరగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఈ 10/4/2021 శనివారం రోజు మేషరాశిని మనం ఒకదానిగా చూసినప్పుడు అశ్విని భరణి కుర్తిగా 1వ పాదమైన మేషరాశికి శని భగవాను వృత్తిస్థానంలో ఉన్నందువలన చేసే పనుల్లో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కనుక దాని నుంచి అధిగమించేదానికి అంత నువ్వుల నూనె తీసి ఆ నువ్వుల నూనెని ముందుగా దగ్గర పెట్టుకొని స్నానం అయిన తర్వాత సూర్య భగవాను నింబోయినప్పుడు ఆ నువ్వుల నూనె అంత వేలుతోటి నడివేలుతోటి తీసుకొని ఆ సూర్యభగవాన్ కిరణాద ఆ యొక్క నువ్వుల నూనె మీద వేసుకొని ఈ శిరోభాగంలో ఉన్నటువంటి బ్రహ్మరంధ్రం ఉంటుంది దాని మీద పెట్టుకొని ఈ శనివారం రోజు మేషరాశి వారు వారి యొక్క విధులకు చేసే వ్యాపార వ్యవహారాలు కానివ్వండి, ఉద్యోగ వ్యవహారాలు కానివ్వండి, విద్యా విధానాలు కానివ్వండి, వ్యవహార ఏదైనా సరే వెళ్ళడం జరిగితే ఈ మేషరాశికి కూడాను ఈ శనివారం ఆ శనీశ్వర సంపూర్ణ అనుగ్రహంతో సర్వకార్యములు శుభంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ వృషభ రాశి చూసినప్పుడు కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణీ నక్షత్రం 4 పాదములు, మృషర నక్షత్రం 1, 2 పాదములు కలిగిన వృషభ రాశి వారికి ఈ శనివారం రోజు శనీశ్వరుడు దీనికి అధిపతిగా ఉన్నటువంటి శనివారం రోజు ఆ శని భగవానుడు ఈ రాశికి నవభాగ్య స్థానంలో ఉండటం, మకరములు స్వస్థానంలో శని భగవాను ఉన్నాడు కనుక ఆర్థిక విషయాల యందు జాగ్రత్త వహించండి. డబ్బు ఇవ్వటం కానీ తీసుకోవడం కానీ, తీసుకున్నా మీరు రుణగ్రస్తులు అవడానికి అవకాశం వస్తుంది, ఇచ్చినా రుణం రావడానికి ఇబ్బంది వస్తుంటుంది. అని ఇవ్వద్దని నా ఉద్దేశం కాదు, తీసుకోవద్దని నా ఉద్దేశం కాదు, దానికి ఏం చేయాలో పరిహారం చెప్తాను. అట్లా వృషభరాశి చేయాలి. ఎందుకంటే ఏదైనా ధనంతోనే సర్వం ముడిపడి ఉంటాయి కనుక ఈ భక్తులు ఈ చక్కగా శనివారం ఈ 10/4/2021 మాత్రం ఇది ఏ రోజుకి ఆ రోజు దినపలాలు కనుక మీరు చేయవలసింది ఏమి లేదు. ఉదయం నిద్ర లేచి జమ్మి వృక్షం ఎక్కడో చూసుకొని 2 జమ్మి ఆకులు తెచ్చుకొని అవి మీ యొక్క మీ భుజాల మీద పెట్టుకొని స్నానం చేయండి. ఒకవేళ జమ్మ్యాకు లేదు అనుకుంటే అది పసుపు పెట్టుకొని స్నానం చేయండి. పసుపు స్త్రీలే చేయాలి, పురుషులు చేయాలని ఆలోచన చేయవాకండి, ఇట్లా చేయండి. శుభదాయకంగా కూడా మా వృషభ రాశి వారికి కూడాను ఈ శనివారం శుభం జరగాలని మనస్ఫూర్తిగా కూడా ఆస్వాదిస్తున్నా.
ఆ యొక్క మృషరం మూడు నాలుగు పాదములు, ఆరుదు నాలుగు పాదములు, పునరసు మూడు పాదం కలిగి మిథున రాశి వారిని చూసినప్పుడు, ఈ 10/4/2021 శనివారం రోజు యోజించినప్పుడు, ఆ యొక్క మిథున రాశికి అష్టమ స్థానంలో ఉన్న శనిశ్వని యొక్క ప్రభావితం మీద ఏదైనా సరే మనసు బాధపడేటువంటి అవకాశం కలుగుదానికి అవకాశం వస్తున్నది. తెలియకుండా వేదన ఎందుకు ఆ వేదన వస్తుందనేది ఒక్కొక్క కార్యాల వల్ల వస్తుంటుంది. దాన్ని ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అనేది గ్రహస్థితులు అన్నీ పరిశీలనగా చూసినప్పుడు తెలుస్తుంటాయి. కనుక నా తల్లు దాని గురించి ఏమీ భయపడకుండా ఒక చిన్న ఉపాయంతోనే మనం సులభతరంగా కూడా దాన్ని చేస్తాం. కండగడ్డ బాగా ఆలోచించండి, దొరుకుతాయి. కందమూలములు అంటే ఏదైనా నేల లోపల పండేటువంటిది, ఎటువంటి వస్తువు అయినా పర్వాలా, అది ఏదైనా సరే చక్కగా చిన్న చిన్న ముక్కలు చేసి మరి ఉదయం స్నానం చేసి సూర్యుడు ముందు నుంచొని మనస్ఫూర్తిగా మీ ఇష్టదైవాన్ని తల్లిదండ్రులని మనస్ఫూర్తి ప్రేమి నమస్కారం చేసుకున్న తర్వాత ఆ ముక్కల్ని కానీ పక్షులకు ఆహారం చేయండి. మీకు ఈ శనివారం రోజు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి జరగాలి. మనస్ఫూర్తిగా కూడా మా మిథున రాశి వారిని కూడా ఆశీర్వదిస్తూ పునరసు నక్షత్రం నాలుగో పాదం, పుష్యమి నాలుగు పాదములు, ఆశ్లేష నాలుగు పాదములు కలిగిన కర్కాటక రాశి కలిగినటువంటి సర్వభక్తులకి ఈ శనివారం రోజున ఒక తరం మనం గ్రహస్థితిని పరిశీలిస్తే శనేశ్వరుడే ఈ ఒక వారానికి అధిపతిగా ఉన్నటువంటి శని భగవానుడే రాశికి సప్తమ స్థానంలో ఉన్నాడు. కనుక ఏదైనా ఈరోజు మీరు కొత్తగా వివాహ ప్రక్రియలు ఏదైనా పెట్టుకున్నట్టయితే దాన్ని కొంచెం పోస్ట్పోన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయడం మంచిది. లేదా తప్పనిసరి పోవాల్సిన అవసరం మీకు అవసరం ఉంటుంది. కొత్త నిర్ణయం తీసుకున్న తర్వాత ఇప్పటిప్పుడు నేను చెప్పినంత మాత్రం మీరు ఆగడం అని ఆగమని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. నేను కనుక ఆగమని కూడా చెప్పను, కానీ పోవాలి ఆ పని సులభంగా ఉండాలంటే అంత బెల్లాన్ని కనుక ఉదయం స్నానం చేసి సూర్యముందు నుంచొని ఆ బెల్లాన్ని ఆ సూర్యముఖాన్ని నివేదన చేసి మనస్ఫూర్తి తల్లిదండ్రులను ప్రేమించి నమస్కరించుకొని ఆ తక్కగా కూడాను మిశ్రమ ప్రార్థన చేసుకొని ఆ బెల్లం ముక్కలు అంత కొద్దే అంత బెల్లం ముక్క మీరు చక్కగా కూడా దైవ ప్రసాదంగా భావన చేసి తీసుకోండి. ఆ శనేశ్వరుడు అనుగ్రహం మీద కర్కాటక రాశి వారికి కూడా ఈ శనివారం శుభం జరగాలి. మనస్ఫూర్తిగా కూడా కర్కాటకను ఆస్వాదిస్తూ మఘ పుబ్బ ఉత్తర ఒకటో పాదం గల సింహరాశిని కూడాను ఈ 10/4/2021 శనివారం రోజు ఒక తర విశ్లేషంగా చూసినప్పుడు రాశికి శని భగవాను షష్టమ స్థానంలో ఉన్నాడు. శని భగవానుని గురించి ఎందుకు మాట్లాడుతున్నాం, వారాని గురించి, వారానికి అధిపతి శని భగవాను కనుక శనిశ్వరుడు అనుగ్రహమే కావాల్సిన అవసరం ఉంది. ఈ ఆరో స్థానంలో ఉన్నప్పుడు అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు, అన్నాతమ్ముళ్ళు ఎవరైనా సరే వారి ద్వారా ఒకరికొకరు మనస్సు ఏదో తెలియనటువంటి చిన్న చిన్న మాటల ద్వారా కానివ్వండి, వ్యవహారాల్లో కానీ కొంచెం ఇబ్బంది ఇచ్చేదానికి అవకాశం ఈ సింహరాశి వారిని ఈ వారంలో మనం గ్రహస్థితి మొత్తం టోటల్గా ఉన్న 9 గ్రహదేవత 12 రాశుల గురించి పరిశీలించినప్పుడు అర్థమవుతుంది. కనుక ఈ శనివారంలో శనేశ్వరుల అనుగ్రహం మీదనే ఇటువంటి సమస్యలు రాకుండా వాళ్ళకి శుభం జరగాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా కూడా శుభం జరుగుతుంది, మీరేం కంగారు పడపడలేదు. అలా జరగాలంటే మీరు చేయాల్సింది ఏం లేదు, ఉదయం స్నానం చేసి సూర్యుడి ముందు నుంచొని శుభ్రంగా కూడాను అంత ప్రతి దిక్కన ఉంటుందంటే విభూది, దాన్ని ఆ విభూదిని కనుక సూర్యభగవానికి ఆ సూర్యకిరణముల విభూది పడిపోయేటట్టుగా చూసుకొని మనస్ఫూర్తిగా మీ తల్లిదండ్రుల్ని మీరు నమస్కారం చేసుకొని మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకొని ఆ విభూది అంత నీరేసి చిన్నగా అంత చిన్న తీసి ఈ నాభి దగ్గర పెట్టుకొని వెళ్ళండి. సింహరాశి వారికి కూడాను ఇలాంటి సమస్యలు ఎలాంటి కూడాను చిన్న చిన్న ఇబ్బందులు మాటల వల్ల మనసు బాధపడటాలు లేదా పనులు ఆగిపోవటాలు లేకుండా ఈ 10/4/2021 శనివారం ఆ శని భగవాన్ అనుగ్రహం మీకు కలగాలని మనస్ఫూర్తిగా కూడా నేను ఆస్వాదిస్తున్నా. కన్యారాశి అంటే ఉత్తర నక్షత్రం 2/3/4 పాదములు, హస్త 4 పాదములు, చిత్త 2 పాదములు కన్యారాశి వారికి కూడా ఈ శనివారం చూసినప్పుడు పంచమ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు. కనుక విద్యార్థిని విద్యార్థులు ముఖ్యంగా కూడా శ్రద్ధ వహించండి. విద్యార్థిని విద్యార్థులకు చాలా ముఖ్యమైన సమయం ఇది. ఎందుకంటే విద్య అనేది చాలా గొప్పది, దానివల్లే మీరు ఈ భవిష్యత్తుకి మూల పురుషులు అవుతారు. కనుక అలాంటి విద్యలో చిన్న ఇబ్బంది వచ్చేదానికి అవకాశం వస్తుంది. ఈ ఒక్కరు సంగతి చెప్తున్నాను నేను, దాన్ని అధిగమించాలి. మీరు అధిగమించడానికి మీరు ప్రయత్నం చేశారంటే డెఫినెట్గా కూడాను మంచి జరుగుతుంది. శనివారం శనేశ్వరుడు అనుగ్రహం కావాలి. కనుక దీనికి మీరు చేయవలసినది ఇంత చాలా సింపుల్, అంత తేనె కనుక తీసుకొని సూర్యభగవానుడు స్నానం అయిన తర్వాత నించొని ఆ సూర్యకిరణములను తేనె మీద పడేటి చూసి మీ ఇష్టదైవాన్ని మీ తల్లిదండ్రుని ప్రార్థన చేసుకొని ఆ తేనె మీరు సేవించండి. కన్యారాశి వారికి కూడాను ఈ శనివారం రోజు ఈ 10/4/2021 శనివారం శుభం జరగాలని మనస్ఫూర్తిగా కూడా వారికి ఆస్వాదిస్తున్నా.
మూడు నాలుగు పాదములు స్వాతి నాలుగు పాదం పునరసు మూడు పాదం కనుక తులారాశి వారికి కూడా చూసినప్పుడు అర్ధాష్టమ శనిశ్చర ప్రభావం ఉంటుంది. అంటే కుటుంబస్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు ఈ వారానికి అధిపతి ఉన్నాడు కనుక వారాధిపతి అయిన శని భగవానుడు యొక్క ప్రభావితం మీద ఈ యొక్క తులారాశి వారు కూడాను వారి యొక్క కుటుంబ వ్యవస్థలోనే తెలియనటువంటి చిన్న చిన్న పరిస్థితులు ఇబ్బందులు ఉండడానికి అవకాశం కనబడుతుంది. దాని నుంచి కూడా అధిగమిస్తాం, అధిగమిస్తారు. అధిగమించాలంటే మీరు చేయాల్సిందల్లా చిన్న ఉపాయం చేయండి. అంతే ఎవరికి చెప్పినా, నేను ఎప్పుడు చెప్పినా, ఏ రాశి చెప్పినా ఒకటే నా మాట, మీకు మంచి జరగాలి, జరుగుతుంది. జరగాలంటే దానికి చిన్న పరిహార పరిష్కారాలు చెప్పుకోండి, శుభంగా ఉంటుందనేది నా యొక్క లక్ష్యంగా నేను మీకు వివరిస్తూ ఈ తులారాశి వారిని కూడాను ఒక తరం పరిశీలనగా ఈ శనివారంలో చూసినప్పుడు సంపూర్ణంగా కూడాను మీరు చేయవలసింది ఉదయం లేచి స్నానం చేసి ఆ యొక్క సూర్య భగవాను ముందు నిల్చొని అన్ని బియ్యం చేతబట్టి అతని ఆ సూర్యభగవాని యొక్క కిరణములు చూపించి మనస్ఫూర్తిగా మీ తల్లిదండ్రుల్ని నమస్కారం చేసుకొని ఇష్టదైవ నమస్కరించుకొని ఆ బియ్యాన్ని పక్షులకు ఆహారం చేయండి. ఈ తులారాశి వారికి కూడా ఈ శనివారం రోజు ఆ శనేశ్వర అనుగ్రహంతోనే మంచి జరుగుతుంది. బియ్యం వేయమంటానికి కారణం చాలా ఉంటుందండి, నక్షత్ర ప్రామాణికమే చెప్పాను. సరే, అలా ఎలా ఉన్నాయనేది ఇంకొక వీడియోలో మీకు తెలియజేస్తాను నేను. వృక్షరాశిని చూసినప్పుడు విశాఖ నాలుగో పాదం, అనురాధ నాలుగో పాదం, జ్యేష్ఠ నాలుగో పాదం వృక్షక రాశి అంటారండి. ఈ వృక్షక రాశి వారికి ఈ సంపూర్ణమైనటువంటి ఈ శనివారం రోజు 14/2021 శనివారం రోజు వృక్షరాశి వారికి ఒక శని భగవాను మహాయోగాన్ని ఇస్తారండి. ఇక్కడ మూడో ఇంట్లో శని భగవాను ఉన్నాడు కాబట్టి చాలా సంపూర్ణంగా ఉంది, ఏ మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. కాకపోతే రాశాధిపతి కొంచెం సప్తమ స్థానంలోనే ఇంకా ఉన్నాడు ఈరోజు 10వ తారీఖు కూడాను. కాబట్టి కుజభగవాను అనుగ్రహం ఉండాలి కాబట్టి ఎర్రని పుష్పాలు కనుక ఏదైనా స్త్రీమూర్తులకు ఇచ్చి నమస్కారం చేసుకోండి. స్త్రీలు ఇంకో స్త్రీకి ఇవ్వండి, పురుషుడు స్త్రీలకు ఇవ్వండి, పెద్దవాళ్ళకి ఇచ్చిన నమస్కారం భక్తిపూర్వకంగా విశ్వాసంగా ఇవ్వండి. వృక్షరాశి వారికి కూడా ఈ శనివారం శుభం జరగాలి మనస్ఫూర్తిగా కూడా మా సర్వభక్తులకు కూడా నేను మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నా. ధనుసు రాశికి ప్రవేశించినప్పుడు మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ 1వ పాదం ధనుసు రాశి అంటారండి. ఈ ధనుసు రాశి వారికి ఈ శనివారం రోజు పరిశీలించినప్పుడు రాశి ద్వితీయ స్థానంలోనే శని భగవాడు వాక్ స్థానంలో ఉన్నాడు కాబట్టి మాట్లాడేటప్పుడు మీరు ఏ పెద్దల దగ్గరికి వెళ్ళండి, వ్యవహారానికి వెళ్ళండి, ఉద్యోగానికి వెళ్ళండి, లేకపోతే ఇంటర్వ్యూస్కి వెళ్ళండి, వ్యాపార వ్యవహార లావాదేవీల్లో మాట్లాడండి, ఎక్కడైనా మాట్లాడే విధానంలో కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సరే, అది మనం ఎంత జాగ్రత్త చేసుకున్నామో కొత్తలో మనం తెలియకుండా ఆవేశమో కావేశమో ఇబ్బంది కలుగుతుంటుంది, సహజమే. దానికి ఒక పరిహారం కూడా అందిస్తాను. అందుకే నేను 12 రాశుల వారికి కూడా పరిహారం అందించడం, ప్రతిరోజు ఒక్కొక్క పరిహారం ఇవ్వడానికి కారణం ఏంటంటే మనకు తెలియకుండా మనం చేసే పనుల్లో ఇబ్బంది వస్తుంది అనేది కామన్. అది ఎందుకు వస్తుంది అనేది ఆలోచించే కన్నా కూడా దానికి రాకుండా ఉండేదానికి ఏం చేయాలి, మనం కొంతవరకైనా దానికి ఒక ఇబ్బంది నుంచి నివారణ చేసుకునేదానికి కారణం చెప్తాను. మీరు ఏమి లేదు దానికి, ఉదయం లేచి స్నానం చేసి సూర్యుని నుంచి ఉప్పు 2 కళ్ళు నోట్లో వేసుకొని శుభ్రంగా కూడా తల్లిదండ్రులని ఆ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకొని తర్వాత నీళ్లు నోట్లో పోసుకొని ఆ ఉప్పు ఆ నీరు మొత్తం కూడా తొక్కంది ఇక్కడ దాన్ని వదిలేసేసి ఆ నోట్లో నీళ్లు ఉప్పు వదిలేసేసి తర్వాత మీ పనికి మీరు యథావిధిగా వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళినా ఎల్ల వెళ్ళినా కూడా మా ధనుసు రాశి వారికి ఈ యొక్క 14/2021 శనివారం ఆ శని భగవానుతో సంపూర్ణ యోగం కలిగి ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నా. మకర రాశికి మనం ప్రవేశిస్తున్నాం. ఈ మకర రాశిని మనం చూసినప్పుడు రాశిలోనే ఉన్నాడు ఈ శనివారానికి అధిపతి అయిన శని భగవానుడు, రాశాధిపతి కూడా శని భగవానుడే, వారం శనివారమే, దానికి అధిపతి కూడా శని భగవానుడే. అంటే వాస్తవంగా మకర రాశికి శనివారం రోజు పట్టిందల్లా బంగారం అవ్వడానికి అవకాశం ఎక్కువ కనబడుతుంది. 100% మీరు ఏదైనా పనులు చేయాలనుకున్న వాళ్ళు దీంట్లో నిరాటంకంగా కొనసాగించు, ఎక్కడ అవాంతరాలు రాకుండా ఉంటాయి. దాంతోపాటు మీరు చేయాల్సిందని నల్ల నువ్వులు కనుక వీలైతే నవగ్రహాలు ఉంటే స్వామివారి యొక్క పాదపద్మ చరణాల దగ్గర నమస్కారంగా పెట్టుకోండి. అది కూడా అక్కడ అచ్చ స్వామిని అడిగి చేయడం మంచిది, ఆయన అక్కడ ఏం చేయమంటాడు కూడా కొంత గమనించుకోవాలి. లేదు అలాంటి అవకాశాలు మీకు గుడికి పోవడానికి పోవడానికి ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే బెల్లము నల్ల నువ్వులు 2 కలిపి పక్షులకు ఆహారంగా వేయండి. ఈ మకర రాశి వారికి ఈ శనివారం రోజున రాశిలో ఉన్న శని భగవాను ప్రభావితం మీద, రాశాధిపతి అయినటువంటి శని భగవాను ప్రభావితం మీద, వారమైన శనివారానికి అధిపతి అయినటువంటి ఈ ప్రభావితం మీద శనివారం రోజు మకర రాశి వారికి వాళ్ళు ఏదైనా ధర్మబద్ధమైన కోరికలు కొన్ని యజమానులు శుభం జరగాలి మనస్ఫూర్తిగా కూడా వాళ్ళు కూడా ఆస్వాదిస్తూ తర్వాత మనకున్నటువంటిది ముఖ్యంగా కూడా ఈ మకర రాశి అంటేనే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు మకరం, శ్రవణం 4 పాదములు, ధనిష్ఠ 1, 2 పాదములతో మకర రాశి అవుతుంది. కనుక ఈ రాశికి దీనికి సంబంధాలు ఉన్నట్టుగానే నేను పరిహారం అందిస్తుంటాను మీకు.
ఇది శ్రద్ధాభక్తులు చేసిన ప్రతినిత్యం చేసేటువంటి పని. అందుకే దినఫలములు, వారఫలములు, అలాగే పక్షఫలములు, మాసఫలములు ఇన్ని ఉంటాయి. ఇవి దినఫలములు ఏ రోజు కోరున్న తిది, వార, నక్షత్ర, యోగ కర్ణాలని, రావుకాలము, యమగండం, దుర్ముహూర్తం, వజ్రం, గుళికాలని పరిశీలించి దేన్ని వర్జించాలా, ఏని వర్జి తీసుకోవాలి, ఏ నక్షత్ర ప్రమాణికం చెందున్నాయి ఇవన్నీ చూసి చెప్పేది. అదే పక్షబలం నుండి అమావాస్య నుంచి పూర్ణమి, పూర్ణం నుంచి అమావాస్య వరకు ఉన్నటువంటి గ్రహస్థితుల నుంచి తిరివార నక్షత్రం గురించి చెప్పేది. మాసం నుండి గ్రహాలు మార్తాయి కనుక దాని చూసి చెప్తుంటారు మనం. కనుక ఇవన్నీ మీరు వింటూ దాన్ని కూడా పరిహారం చేస్తుంటే ఎడవం శుభం జరుగుతుందా. మనస్ఫూర్తిగా మకర రాశి వారిని కూడా నేను ఆస్వాదిస్తూ ధనిష్ట మూడు నాలుగు పాదములు, అలాగే శతభిషం నాలుగు పాదం, పూర్వభాదం మూడు పాదం, మీన ఆ యొక్క పూర్వభాద్ర మూడు పాదం కలిగితే కుంభరాశి అంటారు. ఈ కుంభరాశి వారికి కూడా ఒక కథలో మనం సవివరంగా ఈ యొక్క నా 10/4/2021 శనివారం 10/4/2021 శనివారం రోజు ఒక తను నిశ్చితంగా ఆలోచించినప్పుడు కుంభరాశి వారికి కూడాను శనివారం శని భగవాన్ అనుగ్రహం ఉండాలంటే రాశాధిపతి అయిన శని భగవాన్ వెయ్యి స్థితిలో ఉండడం అనేది కాస్త మనసు ఆందోళన కలిగించేదానికి అవకాశం కలిగిస్తుంటుంది. ఆందోళన చెందకుండా ఉండాలి. ఆందోళన చెందినప్పుడే లేనిపోయినటువంటి మనం చేయాల్సిన పని సరైన టైంలో సరిగా సరి విధానంలో చేయడానికి ఇబ్బంది వస్తుంటుంది, ఇది మీకు తెలుసు. ఎప్పుడు మనసు ఉత్సాహ ఉల్లాసంతో పరిగెత్తుతుండాలి, అప్పుడే మనం అనుకున్నప్పుడు అనుకున్నట్టుగా అనుకుంటాయని చేయగలిగే అవకాశం వస్తూ ఉంటుంది. అలా రావాలి అనేటువంటి ఉద్దేశంతోనే మకర రాశిలో ఉన్నటువంటి శని భగవాన్ అనుగ్రహం, ఈ కుంభరాశాధిపతి అయినటువంటి శని భగవాన్ మకరంలో ఉన్నాడు. మకర రాశి అయింది, కుంభరాశి అయింది, అయినా రాశి వ్యయ స్థితిలో అవుతున్నాడు కనుక ఆయన అనుగ్రహం కోసం ఇందాక చెప్పినట్టుగా ఆ నువ్వులు బెల్లం చక్కగా చిమ్మిలు చేసి స్నానం అయిపోయిన సూర్యుడు ముందు నుంచొని మీరు ఆ యొక్క చిమ్మిని కనుక వాయిసం అంటే కాకులకు కానివ్వండి, పక్షులు కానీ పెట్టండి. కుంభరాశి వారికి కూడా ఈ శనివారం రోజు శనీశ్వరుడు అనుగ్రహంతో రాశి ఏ నక్షత్రం అయినా పర్వాలేదండి. ఇందాక నేను చెప్పాను ధనిష్ట మూడు నాలుగు పాదము, సంతోషం నాలుగు పాదం, పూర్వభాద్రం మూడు పాదములు, మరి ఎవరైనా కూడా మంచిగా ఉంటుందని, మంచిగా ఉండాలని మనసావాచ కర్మను నేను వారు కూడాను ఆస్వాదిస్తున్నాను. పూర్వభాద్ర నాలుగవ పాదం, ఉత్తరాభాద్ర నాలుగు పాదములు, రేవతి నాలుగు పాదం మీనరాశి అంటారండి. మీనరాశి అనగానే రాశాధిపతి అయిన గురువు ప్రస్తుతానికి రాశి వ్యయ స్థానంలో ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి అలా ఉంటూనే ఉంటారు ఆయన. ఆయన సంవత్సరం రోజు దాకా ఉంటారు, ఒకరోజు ఈ రోజు చెప్పగానే రేపేదో మార్తారనుకోవాకండి. కానీ ఆయన ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే మీనరాశాధిపతి వ్యయంలో ఉండకూడదు. అక్కడ చూడు వరుస ఎట్లా వచ్చింది, మీనరాశాధిపతి గురువు వ్యయంలో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు కుంభంలో ఉన్నాడు, కుంభ రాశాధిపతి శని భగవాన్ ఎక్కడున్నాడు, ఆయన వేయులో మకరంలో ఉన్నాడు. ఇక్కడి నుంచి మకరంలో ఉన్నటువంటి శని భగవాన్ చేస్తూ తన మూడో చూపుతో మీనం చూస్తున్నాడు. అట్లా లింకులు ఉంటాయన్నమాట. వీటన్నిటిని నేను ప్రతిదీ వివరించుకొని చెప్తే ఇప్పటికే చాలా ఎక్కువ టయాలు అవుతున్నాయి కనుక కొంచెం మీకు అనుకూలంగా మీకు సరిపోయే మార్గంలో నేను మీకు తెలియజేస్తున్నా కనుక దయచేసి దాన్ని అర్థం చేసుకొని మా మీనరాశి వారు కూడా ఆత్మవిశ్వాసంతో ఆశయ సిద్ధితోటి నేను చెప్పిన పరిహారాన్ని మీరు పాటించారంటే డెఫినెట్గా ఈ రోజుకి ఈరోజు ఉదయించి రాత్రి విశ్రమించే వరకు కూడా శుభం జరిగేదానికి అవకాశం వస్తుందని. అలా 12 రాశుల వారు కూడాను నేను చెప్పేది శ్రద్ధ భక్తి విశ్వాసంతో ఆశయంతో దీన్ని పాటించండి, శుభం జరుగుతుంది. ఉదయం స్నానం చేసి తల్లిదండ్రులను మనస్ఫూర్తిగా కూడా నమస్కారం చేసుకొని ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకొని మీనరాశి వారు మీరు చేయాల్సిందల్లా కూడాను ఏదైనా సరే మనకు సుగంధ ద్రవ్యములు సంబంధించిన జాజికాయ అంటారు, జాపత్రి అంటారు, కుంకపువ్వు ఉంటుంది, లవంగం ఉంటుంది, యాలుక్కాయలు ఉంటాయి, ఇలా ఏవైనా సరే వాటిలో అక్కడ అందుబాటులో ఏదో ఉంటుందో అది ఏదో ఒక తీసుకొని అవి సూర్య భగవాన్ పెట్టుకొని ఆ స్వామివారి కిరణాలు చూసినా అవి మీరు సేవించడానికి మీరు అంత తీసుకొని ఒంట్లో వేసుకోండి. అంటే అప్పుడు మీ యొక్క జ్ఞానసిద్ధితోటి ఏ పనైనా కూడా సాధించడానికి ఈ గురువారం రోజు అంటే జ్ఞానసిద్ధి కారుకుడైనటువంటి గురువు ఏమిలో ఉన్నాడు ఈ శనివారం రోజు, అందువల్ల ఇదంతా చెప్పాల్సి వచ్చింది. కనుక అలా మీనరాశి వారు కూడా చేసుకొని శుభం జరుగుతుందని నేను తెలియజేస్తున్నా. ఇలా మన అందరికీ కూడాను ఏ 12 రాశుల వారికి ఇప్పుడు చెప్పేటువంటి ఈ 10/4/2021 శనివారం రోజు ఉన్న అన్నీ ఎప్పుడెప్పుడు వర్జించాలి, ఏమేమి వర్జించాలి, ఏవే దాంట్లో చేయాలి ఇవన్నీ కూడా వివరంగా ఇస్తున్నాను నేను. దాని పరిహారం కూడా చూస్తున్నా, ప్రతి రాశికి చూస్తున్నా. దాన్ని ఆస్వాదించి మీరు భక్తి శ్రద్ధ విశ్వాసంతో చేయండి. ఏదైనా విషయాలు కావాలంటే నన్ను తీసుకోవడానికి ప్రయత్నించండి. మీ సర్వం శుభం చేయడం మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నా. అయితే ప్రధానంగానే ఒక మాట చెప్తాను, వినాలి మీరు. ఇది ప్రతి రాశి వారు కూడా వర్తించాలి, ప్రతి రాశికి వర్తిస్తుంది, దీనికి వారికి అనేది లేదు. ఎప్పుడు ఎవరికి చెప్పినా ఒకటే అన్నమాట. నేను చెప్పేటువంటి ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి ఏదైతే చిన్న చిన్న సమస్యలు చెప్తానో అది మీరు
ఎప్పుడు కూడా భూతత్వం వేసుకొని చూసుకోవాకండి. నెక్స్ట్ రెండోది, దీనివల్ల ఇంతే మన కష్టాలు ఇట్నే ఉంటాయి అనేటువంటి భావం మాత్రం మనసా వాచ కర్మను కూడా రానివ్వకండి. అంటే ఎప్పుడు నెగిటివ్గా ఆలోచించవాకండి, పాజిటివ్గా ఆలోచించండి. విషయం చెప్పాను, దానికి పరిహారం కూడా చెప్తాను. అది ఆత్మవిశ్వాసంతో చేయండి, ఫలితం వచ్చేస్తుంది. ఎవరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా నువ్వు నిరుత్సాహము, నిరాశ, నిస్సృహలు ఉండవటం, నెగిటివ్గా ఆలోచించుకోవడం అనేది వదిలేసి విషయం తెలిసింది, దాన్ని పరిహారం చేసుకున్నాం అంతే. డెఫినెట్గా అదే నిరంతర ప్రక్రియ కొనసాగాలి. నిరంతరం దినపరము చూస్తూ నిరంతరం గురుగారు చెప్పేటువంటి పరిహారాలు చాలా సింపుల్గా చెప్తారు, సింపుల్గానే చేయండి. దానికి ఏం మీరేం కష్టపడాల్సిన అవసరం లేదు. పెద్దగా ధనం ఖర్చు లేదు, మీరు ఎక్కడికి పోవలేదు. మీరు తినే ఆహారాలు యథావిధిగానే తింటూ ఉండండి. మీరు ఏ రోజు ప్రతినిత్యం ఇది విని చేయకముందు ఎలా ఉంటారో అలానే ఉండండి. కొత్తగా చేసేది ఏళ్ళ విత్తన్ 2 నిమిషాలు 5 నిమిషాలు మాత్రమే నాకు మీ సమయాన్ని కేటాయించండి. ఇది 12 ద్వాదశ రాశుల వారికి చెప్పేటువంటి మాటలు. ఇది ఈ రాశికి ఆ రాశికి వెళ్ళ దీనికి ఒకటే ఉపాయం, ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత సూర్యుడి ముందు నించోని నేనేం చెప్తానో మంత్రం చెప్తానో లేకపోతే ఏదైనా దానికి ఒక పరిహారం చెప్తానో దాన్ని మీరు తెలుసుకొని దాన్ని పాటించండి. అది ఏకాగ్రతతో పాటించండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మానవ జీవితంలో గ్రహం మూలం సర్వం జగత్ అని తెలుసుకోండి. ఇది నా అనుభవంతో చెప్తున్న మాట. 45 సంవత్సరాల అనుభవం, 45,000 జాతకాలు చెప్పిన అనుభవం, రెండో ఆలోచన లేదు. మీరు సర్వదేవతలు పూజించండి, అర్చించండి, అర్థించండి, అభిషేకించండి, యాగాలు చేయండి, యజ్ఞాలు చేయండి. అవన్నీ మీ మీ యొక్క మనోవాంఛలు ఎలా ఉంటాయో అలాగే మీరు చేస్తూ ఉండండి, కాదనట్లా. కానీ గ్రహస్థితిని తెలుసుకోండి. గ్రహస్థితి తెలుసుకోకపోతే దేహస్థితి కానీ, దినస్థితి కానీ, ధనస్థితి కానీ, లేదా మన యొక్క వైవాహిక స్థితి కానీ, సంతాన స్థితి కానీ, మనం చేసేటువంటి మనిషికి ఏమేమి ఉంటాయో ప్రతి స్థితుల్లో కూడా మూలం గ్రహస్థితి ఉంటుంది. అందుకని గ్రహం మూలం సర్వం జగత్, యావత్ జగత్ అంతా కూడా గ్రహాల మీద ఆధారపడి ఉంటుందని నా అనుభవంతో మీకు తెలియజేస్తున్నా. అది ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు అవాస్తవం అనేది మీకే విశ్లేషణ చేసుకోండి. దాన్ని నేను తప్పుపట్టను. మీరు దాన్ని కరెక్ట్ అని మీ మనసు కనిపిస్తే, ఏదైనా మీ జాతకాలు తెలుసుకోవాలని అభిప్రాయం ఉంటే, అంటే సంవత్సరం నెల రోజు సమయాన్ని బట్టి తెలుసుకోవాలని మీ అభిప్రాయం ఉంటే, మీరు చక్కగా కూడా నన్ను కలవచ్చు, మాట్లాడచ్చు, తెలుసుకోవచ్చు. తెలుసుకోవడం కింద మీకు కావాల్సిన నెంబర్లు ఉంటాయి. లేకపోతే లేకపోవచ్చు, అసలు నమ్మకపోయినా కూడా సంతోషమే, దాన్ని కూడా నేను తప్పుపట్టడం. కానీ గ్రహం మూలం సర్వం జగత్, ఇది నా అనుభవంతో చెప్తున్నమాట. కావాలంటే అది మీరు పరీక్షించండి, మీరు పరీక్షించుకోండి. కొంతమంది వ్యక్తులకి మంచి, కొంతమంది వ్యక్తులకి కష్టం, కొంతమంది వ్యక్తులకి మరీ చంచలంగా ఇబ్బంది పడేటువంటి, ఎటువంటి తట్టుకోలేనటువంటి వ్యధతోటి చివరికి ప్రాణత్యాగం చేసుకునే పరిస్థితికి వెళ్ళటం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, చిన్నగా ఆవేశంతో ఎందుకు జరుగుతున్నాయని మీకు మీరే ఆలోచించండి ప్రశాంతంగా. అప్పుడు ఈ డాక్టర్ జంధ్యాల శాస్త్రి కనుక మీకు గుర్తొస్తే మీకు ఖచ్చితంగా నాతో మాట్లాడడానికి ప్రయత్నించండి. దాంతోపాటు ఈ ఇప్పుడు నడుస్తున్న సార్వరి రాబోయేటువంటి ప్లవనామ సంవత్సరానికి అధిపతి శని భగవానుడే, శనేశ్వరుడు నిందించకూడదు, ఇది గుర్తుపెట్టుకోండి. శనేశ్వరుడే లోకేశ్వరుడు, లోకేశ్వరుడే శనేశ్వరుడు, శనేశ్వరుడే కలియుగేశ్వరుడు, ఈ కలియుగానికి అధిపతి అయ్యా శని భగవానుడు అని గుర్తుపెట్టుకోవడానికి నా తల్లిదండ్రులు వినయపూర్వకంగా కూడా మీకు ఇబ్బంది చేస్తారో ఆలోచించండి. అలాగే ఎప్పుడు కూడా మీరు ఆత్మవిశ్వాసాన్ని సరళనివ్వకండి. ఆత్మవిశ్వాసాన్ని మించిన ఆయుధం లేదు. అలాగే కూడాను మీకు నేను ఇంకొక మాట ఏంటంటే, ఆశయాన్ని మించిన ధనము లేదు. ఈ రెండు మీ చేతిలో ఉంటే ఈ ఇప్పుడున్నటువంటి నా విద్యార్థిని, విద్యార్థులు, ఈ దేశ భవిష్యత్తుని అద్భుతమైనటువంటి ధనాగారంగా మార్చే శక్తి వారికే ఉంటుంది. వాళ్ళని ప్రోత్సహించే తల్లిదండ్రులకు కూడా ఈ గ్రహస్థితి అవసరం వస్తుంది. పిల్లల కోసం తెలుసుకున్న ప్రయత్నించండి. అలాగే ఇంకొక రెండు ఇంకొక గొప్ప విశేషం నేను ఏం చెబుతున్నానంటే, తప్పనిసరిగా కూడాను ముఖ్యంగా కూడాను తల్లిదండ్రుల్ని మనస్ఫూర్తిగా కూడా మాతృదేవో భవ పితృదేవో భవ అని నమస్కారం చేసుకోండి. మీరు ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ హాస్టల్లో ఉన్నా, ఏ విద్యార్థులు ఏ స్థలంలో ఉన్నా, మీరు ఏ దేవుని కొలుస్తారా కొలవరా పక్కన పెడదాం. ఏ ఒక గ్రహదేవతల యొక్క అనుగ్రహం ఉందా లేదా, ఈ గ్రహస్థితులు జ్యోతిష్యాలు ఉన్నాయా లేవా అనేది కూడా మీ ఇష్టం. దానికి కూడా మీ మేమే మీరే ఆలోచించాలి. కానీ తల్లిదండ్రులు ఉన్నమాట వాస్తవం, వాళ్ళని మీరు అనండి. అదే మీకు అష్టాక్షరి, అదే నవాక్షరి, అదే పంచాక్షరి. ఇదే నేను మీకు చెప్పేటువంటి ప్రధానమైనటువంటి మాట. అలాగే అవకాశం ఉండి ఏమాత్రం వీలైతే ఒక వృక్షాన్ని మించేదాన్ని ప్రయత్నించండి, తప్పులేదు. అది అవకాశం ఉన్నవాళ్ళు చేయండి, లేనప్పుడు నేను మిమ్మల్ని బలవంతంగా చేయండి, చేయబోతున్న నష్టాలు ఏది అట్లా నేను అన్నాం. కానీ అవకాశం ఉన్నప్పుడు దాన్ని వినియోగించడానికి ఒక తల మనసులో పెట్టుకోమని మాత్రం మిమ్మల్ని కోరుకుంటా.
అలాగే ఇంకో విషయం ఏంటంటే మూలమగ జోలికి వెళ్ళవాకండి. చాలా మూలమకాలు ఉంటాయి, వాటిని నమ్మమని నేను చెప్పను, నమ్మవద్దు, నమ్మితే ఇబ్బంది పడతారు కూడా, ఇది వాస్తవం. కానీ మూలమగాలు పక్కన పెట్టేసి శాస్త్రాన్ని అపహాస్యం చేయవాకండి, ఇది ప్లీజ్. నా తల్లిదండ్రులందరికీ నేను మనం చేస్తుంది ఏంటి, శాస్త్రాన్ని అపహాస్యం అనేది చేయరాదు. ఎందుకు చేయకూడదు? శాస్త్రాన్ని సరిగా అధ్యయనం చేసుకొని తెలియకుండా అది తప్పు ఈ తప్పు అది రైట్ కాదు ఆ గ్రహాలు ఏముంది ఆ దేవుడే ఉంది ఆ ఏముంది వాళ్ళదే ఉంది వీళ్ళదే ఉంది అంటే నీదే ఉంది అంటాడు దేవుడు కాదుగా. మా తల్లిదండ్రులు అది ఆలోచించండి. అలాగే కృషితో నాస్తి దుర్భిక్షమో, నా విద్యార్థిని విద్యార్థులారా, విద్యార్థిని విద్యార్థులకి సర్వవేళలో కూడాను వారు వెన్నంటి వారికి కావలసిన సర్వం కూడా ఏర్పాటు చేస్తున్న నా తల్లిదండ్రులారా, మీ అందరికీ నా మాట, కృషితో నాస్తి దుర్భిక్షం. నువ్వు కష్టపడి డబ్బు ఇచ్చే డబ్బులు సాధించే నీ కుమారుడికి నీ కుమార్తెకి వారి యొక్క విద్యా విధానం కోసం చేస్తున్నారు, చాలా సంతోషం. ఆ విద్యా విధానములు కానివ్వండి, వారి యొక్క భవిష్యత్తులో యువా విషయంలో కానివ్వండి, ఉద్యోగ విషయంలో కానివ్వండి, ప్రమోషన్ విషయంలో కానివ్వండి, లేకపోతే ఆర్థిక విషయాల్లో కానివ్వండి, సంతాన విషయంలో కానివ్వండి, వారు మనోవాంఛలు ఎందుకు ఇబ్బంది వస్తుంది, ఒకసారి ముందు మీరు పిల్లల యొక్క గ్రహస్థితి తెలుసుకోవడం, మీ గ్రహస్థితి తెలుసుకోవడం మంచిదనేది నా సలహా. అది ఏంటి, కృషి చేస్తూ ఏం చేయకుండా నేను ఇక్కడ కూర్చొని గ్రహస్థితులు చెప్పి లేకపోతే మీకున్న కష్టాలన్నీ ఇటు ఉన్నాయి అందువలన ఏదో చేసేస్తే అయిపోతున్నారు, అది మీరు తెలుసుకొని ఆ వగించంత అదృష్టం కోసం మీకు మీరు కొన్ని చేయాలి. అందుకే నేను మీకు నేను చేసే యాగాలు యజ్ఞాలు ఏవి చేసినా కూడాను మీకు కొన్ని మంత్రాలు ఖచ్చితంగా పంపించి ఆ యాగం చేసే టయాలు ఇచ్చి ఆ టైంలో మిమ్మల్ని ఆ మంత్రాలు చెప్పుకోమని కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కూడా వేడుకుంటుంది. అందుకే కనుక నా తల్లిదండ్రులు ఇది ఖచ్చితంగా కూడా ఆలోచించాలి. మీరు కొంత చేయింది కేవలం ఇక్కడ కూర్చొని చెప్పగానే కొన్ని కావు, కానీ ఒక్క తరవగా అయిపోతాయనుకునే భ్రమ కూడా మర్చిపోకండి ప్లీజ్. బాగా అర్థం చేసుకోండి, మనకు కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్నటువంటి నష్టం కష్టం ఇబ్బంది రకరకాల సమస్యలన్నీ కూడా గురువుగారు ఏదో ఒక మాట చెప్పంగానే లేదు ఇక్కడ కూర్చొని మీకు సంపూర్ణ యోగ్యతాఫల సిద్ధి రస్తు అష్టైశ్వర్య భోగభాగ్యాభివృద్ధి రస్తు శతమానం భవతి శతాయ పురుషస్తేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిదిశ 100 సంవత్సరాలు బ్రహ్మాండంగా కూడా ఎటువంటి అనారోగ్య స్థితిగా దీర్ఘాయుషతోటి బతకాలి అని చెప్పుకుంటూ చక్కగా కూడా మా తల్లులు కనుక వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా మనం శోభాయమానంగా ఆ తల్లులకి మనస్ఫూర్తిగా కూడా దీర్ఘం సుమంగళీ భవ దీర్ఘ సుమంగళీ భవ అంటే నీవు నీ భర్త కూడాను ఎల్ల వేళ ఉండాలి దీర్ఘంగా అంటే ఇక దాన్ని అంతూ లేకుండా ఉండాలని ఆశీర్వదిస్తూ అలాగే ఎన్నెన్నో రకాలుగా యజమానస్య మనోవాంఛాఫల సిద్ధిరస్తు అని మేము ఆశీర్వదిస్తుంటాం, అది అందరూ చేస్తుంటాం. కానీ ఎంతవరకు అది సఫలీకృతం అవుతున్నది అనేది ఒకసారి యోచించండి. సఫలీకృతం కాలేదు అని అంటే అది చెప్పిన తప్పని అభిప్రాయం కాదు, ఇక్కడ మళ్ళీ పొరపాటు వాకండి. ఆ సఫలీకృతం అయ్యే ముందు మనల్ని మనం ప్రక్షాళన చేసుకోవాలి. నీలో ఒక దైవం కానీ గ్రహదేవతలు నీకు అనుగ్రహం కలిగించాలి, నీలో ఉన్న మలిన దోషాన్ని తీయాలి. ఏదైనా వదిలే 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 శరీర దగ్గర వదిలే మంది నల్లగుడ్డలు పాదగుడ్డలు కాదు తల్లి తండ్రులారా, ఏదైనా కూడాను మళ్ళీ ఉన్న చాలామంది కూడాను ఇక్కడ నేను విమర్శించనని నేను అభిప్రాయం పడవాకండి. నా తల్లిదండ్రులకి గైకి వెళ్ళినప్పుడు ఏదైనా మీకు ఇష్టమైన వస్తువులు వదిలేయమంటారు. ఇష్టమైన వస్తువులు అంటే ఏంటిదని అర్థం, ఏదైనా మామిడి పండు లేకపోతే జామ పండు లేకపోతే కాకరకాయ వంకాయ వదలమని కాదు నా అభిప్రాయం. నీలో ఉన్నటువంటి కామ క్రోధ మద మాత్సర్యం వల్ల జరిగేటువంటి దుర్వ్యసనం వల్ల వదిలి ఏదో చేస్తావనేది ఇష్టం, నీకు ఇవన్నీ ఇష్టమే ఉంటాయి. మనం రోజు కూడాను ఇప్పుడు మన వాళ్ళంతా కూడాను ఈ యొక్క మందు సేవించే వాళ్ళకంటే ఇష్టం లేకుండా మీరు సేవిస్తారు, బలవంతంగా సేవించరే వాళ్ళకి దాని మీద ఒక అభిప్రాయం వెళ్ళిపోతుంది, అది ఒక ఆస్వాదిస్తారు. అది లేకపోతే మనం ఉండలేమో అనే పరిస్థితి కూడా ఇరిటేట్ అవుతారు. నిన్ననే ఒక జాతకుడు ఒక ఆయన వచ్చే సాయంత్రం 1 గంటకనుక ముందాకపోతే నిద్రపడ గురువు గారు అన్నాడు, ఇందువల్ల టెన్షన్ అండి అని అన్నాడు. సరేనయ్యా దానికి ఒక పరిష్కారం చెప్పి పంపించాను, సరే పోనీ మహానుభావుడికి మంచి అవుతుందని ఆలోచిద్దాం. అంటే అలాంటి మనం వదిలేయాలి. ఒక స్వామివారి సన్నిధికి వెళ్ళాము, ఆ దైవం గురించి మనం తెలుసుకున్నాం, ఆ దైవం చేసినటువంటి విశిష్టత తెలిసిందంటే అలాంటి వదిలేయండి ప్లీజ్. మీకు సంపూర్ణమైన యోగ్యత అప్పుడు కలిగిస్తాయి గ్రహదేవతలు, మనలో మనం రాకుండా అలా రాకుండా ఉండాలనేటువంటి సత్సంకల్పంతోనే ఇలాంటివన్నీ కూడా మీకు విశేషంగా విశిష్టంగా చెప్పి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధానం చెబుతున్నా. ఇది 12 రాశుల వారికి వర్తిస్తుంది, ఇక ఈ రాశి ఆ రాశి నేను చెప్పాల్సిన అవసరం ఉండదు. చక్కగా ఇది 12 రాశుల వారు కూడాను సంపూర్ణంగా కూడా ప్రతి నిత్యం ఏ వారానికి ఆ వారం నేను చెప్పేటువంటి దినఫలంలో ఉన్నటువంటివన్నింటినీ కూడా పరిశీలన చేసుకుంటూ మీరు చూసుకుంటూ ఉంటే
ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీకు సంపూర్ణ యోగ్యత కలిగించేదానికి అవకాశం వస్తాయి. అందులో మీరు ఏదైనా తెలుసుకోవాలి, ఏదైనా ఇంకా విశేషించ అంటే ఎందుకు తెలుసుకోవాలంటే లగ్నం అనేది ఒకటి ఉంటుంది, అది మర్చిపోవాలి. ప్రతి ఒక్కరికి లగ్నం 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 లగ్నమే ప్రామాణికం. లగ్నం వేరే ఉంటుంది, లగ్నం కూడా గ్రహదేవతల యొక్క ప్రభావితం వేరే ఉంటుంది. అదంతా మీరు స్వయంగా వచ్చినప్పుడు లేదా ఫోన్ ద్వారా తెలుసుకునే ప్రయత్నిస్తే దాని గురించి నేను సమయం టైం ఉండదు కాబట్టి కొంత దూరం చెప్పలేను. ఇప్పటికే నేను చాలా విషయాలు మీ ముందు దిగొచ్చాను. సర్వకాల సర్వావస్థ సర్వ సమయంలో సర్వలు కూడా సర్వశుభం జరగాలనే మేము కోరుకున్నంత మాత్రం మీకు కోరదు. కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలి, మీరు యోచించాలి, ఆలోచించాలి, పరిశీలించుకోవాలి. ఆత్మవిశ్వాసంతో ఆశతో చేద్దాం, ప్రయత్నించండి. ఇలా అందరికీ శుభం జరగ మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నా. నమస్కారం, శుభం. జగ